సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో క్యాంపు ఆఫీసులో తెలంగాణ సమైక్య దినోత్సవం సందర్భంగా 3000 జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఎఫ్డి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని, సాగునీటి రంగంలోను, తాగునీటి రంగంలోను పలు ఇండస్ట్రీలోను దూసుకుపోతుందన్నారు. తెలంగాణ ఫార్మేషన్ సందర్భంగా సమైక్యత దినంగా పాటిస్తూ ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జాతీయ జెండా కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అని చెప్పి మాట్లాడినప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రూపురేఖలే మారినాయి, తెలంగాణ దశ దిశ మారింది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది. వాళ్ళ కాళేశ్వరము, అటు పాలమూరు రంగారెడ్డి, అటు సీతారాముల ఎత్తిపోతల మొత్తం మీద అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసుకోవడం వల్ల, ఎత్తిపోతల పథకాలు చేపట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం హరిత తెలంగాణగా మారినటువంటి విషయం ఇలా భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, తెలంగాణ ప్రతి బిడ్డకు కూడా తెలుసు. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రైతు ఆత్మహత్యలతో ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ ఇలా పచ్చటి పొలాలతో హరిత తెలంగాణగా మారినటువంటి విషయాన్ని మనమందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సంక్షేమ తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, ఇటు ఇరిగేషన్ని, అటు ఫార్మా రంగాన్ని, అటు ఐటీ రంగాన్ని, ఇండస్ట్రియల్ రంగాన్ని, అన్ని రంగాలను కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తూ ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి మోడల్గా తయారైంది. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా కొన్ని పథకాలు తీసుకొస్తుంది ప్రజలకి, కానీ మనం పెట్టినటువంటి దళిత బంధును వాళ్ళు పెంచి చూపిస్తున్నారు, మనమిచ్చే రైతు బీమాను వాళ్ళు పెంచి చూపిస్తున్నారు, మనమిచ్చేటువంటి రైతు బంధును పెంచి చూపిస్తున్నారు, పెన్షన్లను కూడా పెంచి చూపిస్తున్నారు, కానీ కొత్తగా వాళ్ళకు ఆలోచన లేదు, కొత్త పథకాలు తెచ్చే వాళ్ళకి శక్తి లేదు. ఇవాళ ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏది అవసరం ఉందో దాన్ని చేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని